అందరికీ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీనివాసరావు గారు రచించిన జీవనచక్రం సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్థాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకెగిపోయి అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోక సముద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదవ తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పెద్దగా చదువు లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పొలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరున విలపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకు దూరమైన చిన్న కోడల సత్యవతి జీవితం ఏమైపోతుందోనని ముందు రోజే సత్యానికి జరపాల్సిన తూతూ మంత్రంగా ఏదో జరగాలి అన్నట్లుగా జరిగిపోయింది దూరాభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయి అంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణమైపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నన్నయ్య రామం బెంగుళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదెంకల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురు పరిస్థితి మహా ఎరకాటంగా తయారైంది తమ్ముడి భార్యాపిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నో మార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే కర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కరాఖండిగా నిర్ణయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగ అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు ఇంచుమించు అలాగే ఉన్నాయి తను అన్నయ్యలాగే పదివేల రూపాయల సాయాన్ని ఎలాగో అందించాడు తర్వాత అమ్మ ఎన్ని రకాలుగా కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేదే లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేమి సాయం చేయగలదు అయినా కానీ తమ్ముడు పెద్ద కర్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వనే ఇచ్చింది ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస్ చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురుకి రేపు ఉదయం అందరమూ కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్లుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనస్సుల్లోనూ తమ్ముడు కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి విక్కిరి చేస్తోంది అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుస్తూ మీ నాన్నగారు బతుకున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు ఆయన మన నుండి దూరమయ్యాక చిన్నోడి ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువును అటకెక్కించేశాడు ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు వాడి కుటుంబానికి తీరని కష్టమొచ్చి పడింది వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మన అందరి బాధ్యత అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది పెద్ద కోడలు కలగజేసుకుంటూ అత్తయ్య గారు మా బతుకులే అంతంతమాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లి పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టిందామె బంగారం లాంటి భవిష్యత్తున్న పిల్లని పనిపిల్లగా ఆదరిస్తానంటావు సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాకండిగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను తల్లిచూపులకు వివరణ ఇస్తున్నట్లుగా అవునమ్మా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాషే తన టెన్త్ క్లాస్ చదువును ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి అది వాడి కర్తవ్యం కూడా తన తమ్ముడు కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్లుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం అవునమ్మా తమ్ముడు చెప్పింది నూటుకు నూరు పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి జానికమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థచింతనకు ఆమె మనసు మోగబోయింది జానకమ్మ తన ముగ్గురు పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చు అని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగుల్చుకొని ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాల్లో స్థిరపడ్డారు అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్యాబిడ్డలకు వదిలేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానికమ్మ తన మనసులోని మాటని బయటపెట్టి ఆర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది అదెలా కుదురుతుంది నలుగురికి సరిసమానంగా రావలసిన ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వరి గురయింది అత్తగారు తన మనసులోని ఆ మాటను వరుసకైనా నాతో చెప్పుంటే ఇంత దాకా రానిచ్చేదాన్నే కాదు అని అనుకుంది ఆ వాతావరణం సచివతి మనసుకెంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలను అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలకే మద్దతుగా నిలిచారు జానకమ్మ మొహంలో కత్తి వేటుకు రక్తపు చుక్క కరువైనట్లుగా నిలువునా నీరుగారిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలుకుపరుస్తున్నట్లుగా ప్లేటుల్లో టిఫిన్లు తీసుకుని వచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్లుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేటును పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తోంది ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ అత్తయ్యా మీ బాధ్యత మాది మీకు ఏం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటు మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారు పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటున్నట్లుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ ఏమీ అనుకోవద్దమ్మా యాభై ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంటిలోనే ఉంటున్నాను నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది అత్తయ్య గారు నా కోసం గానీ నా పిల్లల కోసం గానీ మీరింతగా దిగులు పడద్దు నేను నా పిల్లలకు ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకులను చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పక నెరవేర్చుతాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రమో కోరుకోవడం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావుని అడ్డం పెట్టుకుని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగం ఉంది ఇవి చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందజేయండి చాలు అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్రపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించి ఉంటారు ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు ఏసడింపుగా మీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవ్వరూ ప్రశ్నించలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురమవుతుందని అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది తుఫాను వచ్చి వెలిసినట్లుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది చేయి దాటిపోతుంది అనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైళ్లు గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకుని రమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావగారు నేనున్నాగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది మీద కాకీ చొక్కాతో కొత్తగా కనిపిస్తోందామె ఆ కాకీ చొక్కా ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరకు వెళ్ళి అత్తయ్యా నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి అవి ఆనంద కన్నీటి సుడలో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోతోంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈ రోజు సత్యవతి బతుకును ముందుకు నడిపిస్తోంది అత్తగా ఆశీస్సులతో వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకుంటున్నట్లు సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకుని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు చెదరని ఆత్మసంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతోంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు ఇవేమీ పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తోంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వాళ్ళందరికీ వేడ్కోలు చెప్పడానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడల బ్రతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కన్నులారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనేలేవు సత్యవతి తన నరనరాన ముండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బ్రతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు ఈ కథ ఇంతటితో అయిపోయిందండి ఈ కథ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్